తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. భారత రాష్ట్ర సమితి కీలక నేతల్లో ఒకరు పోచారం శ్రీనివాసరెడ్డి. సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోసారి విజయం సాధించి 2018లో స్పీకర్ అయ్యారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. బాన్స్వాడలో 2009 నుంచి వరుసగా గెలుస్తున్న పోచారం 1994, 99లలో కూడా గెలిచారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు మంత్రివర్గంలో ఆయన పనిచేశారు. పోచారం తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి కామల బాలరాజ్ పై 18,485 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. పోచారానికి 77,343 ఓట్లు రాగా బాలరాజ్ కు 59,458 ఓట్లు వచ్చాయి. టీడీపీతో రాజకీయ జీవితాన్ని ఆరంభించిన పోచారం 2009లో టీడీపీ పక్షాన గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలో విజయం సాధించారు. కాక ఇక్కడ బీజేపీ పక్షాన పోటీ చేసిన ప్రకాష్ నాయుడుకు 3,000లోపు ఓట్లు మాత్రమే వచ్చాయి. బాన్స్వాడలో గెలిచిన పోచారం రెడ్డి సామాజిక వర్గం వారు. బాన్స్వాడలో 7 సార్లు రెడ్డి సామాజిక వర్గ నేతలు విజయం సాధిస్తే 3 సార్లు బీసీ నేతలు, 4 సార్లు కమ్మ సామాజిక వర్గ నేతలు, ఒకరు ఎస్టీ కాగా ఒకరు ఇతర వర్గాల నుంచి ఎన్నికయ్యారు. 1952లో ఏర్పడిన బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిపి 7 సార్లు గెలిస్తే టీడీపీ 6 సార్లు, టీఆర్ఎస్ 3 సార్లు విజయం సాధించాయి. 1983లో టీడీపీ ఆవిర్భావం తరువాత ఒక్కసారి తప్ప 2009 వరకు ఆ పార్టీనే గెలిచింది. 2004లోనే ఇక్కడ ఓడిపోయింది. ఆ తర్వాత టీఆర్ఎస్ కైవసమైంది. 1967 నుంచి ఇక్కడ కాంగ్రెస్ తరపున శ్రీనివాసరావు 3 సార్లు గెలిచారు. ఆయన బోధన్ నుంచి కూడా 1 సారి గెలిచారు. శ్రీనివాసరావు కొంతకాలం అంచయ్య మంత్రి వర్గంలో ఉన్నారు. పరిగి శ్రీనివాసరెడ్డి 2 సార్లు చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. అప్పట్లో స్టేషనరీ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 1952-57లలో ఇక్కడ మహిళా అభ్యర్థులు గెలుపొందగా 1957లో సీతాకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2004లో బాన్స్వాడలో గెలిచిన బాజీరెడ్డి గోవర్ధన్ అంతకుముందు 1999లో ఆర్మూరులో నెగ్గారు. 2014-2018లలో నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో పోచారం శ్రీనివాసరెడ్డి పోటీ చేయకపోవచ్చని, ఆయన తన వారసుడిని బరిలో నిలిపే అవకాశం ఉందని కొద్ది రోజులుగా బాన్స్వాడ నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఇందుకు తగ్గట్లే అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ఈ విషయాన్ని ప్రస్తావించారని ఆయన అనుచరులు అంటున్నారు. ఈ ఏడాది 1 మార్చి బాన్స్వాడ నియోజకవర్గం తిమ్మాపూర్ లోని వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి సీఎం కేసీఆర్ వచ్చారు. అక్కడ సీఎం మాట్లాడుతూ సభలో తాను ఉన్నన్ని రోజులు సీనన్న బరిలో ఉంటారని, వయసు ఏమీ అడ్డురాదని కామెంట్లు చేశారు. కానీ పోచారం శ్రీనివాసరెడ్డికి మాత్రం పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆయన 2 కొడుకులు పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీనివాసరెడ్డి స్థానంలో ఆయన వారసుడు బాన్స్వాడలో పోటీ చేయవచ్చనే ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ మాటలతో ఈ ప్రచారం ఆగిపోయింది. ప్రస్తుతం పోచారం పెద్ద కొడుకు భాస్కర్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ డిసిసిబి చైర్మన్ గా ఉన్నారు. ఈసారి ఆయనకే టికెట్ ఇప్పించాలని ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఒత్తిడి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసురీత్యా తన వారసుడిని బరిలోకి దింపాలని శ్రీనివాసరెడ్డి భావిస్తున్నారు. ఈ విషయమై ఇటీవల సీఎం ను కలిసినప్పుడు వచ్చే ఎన్నికల్లో తనకు బదులు తన కొడుకుకు టికెట్ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. మరోవైపు కేసీఆర్ సర్వే ప్రకారం పోచారం శ్రీనివాసరెడ్డికి పరిస్థితి అనుకూలంగా ఉందని, ఆయన కొడుకులకు నియోజకవర్గంలో నెగిటివ్ ఉందని, అందుకే సీఎం హామీ ఇవ్వలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చినా ఆయన చివరి నిమిషంలో 2 కొడుకుల్లో ఎవరిని నిలబెడతారో చూడాలి. 1952లో ఏర్పడిన నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,50,444. ఈ నియోజకవర్గంలో 6వ సారి విజయం సాధించారు పోచారం శ్రీనివాసరెడ్డి. 2009 నుంచి వరుసగా విజయాలు అందుకుంటున్నారు. టీడీపీతో రాజకీయ జీవితం ప్రారంభమైంది. బాన్స్వాడలో 7 సార్లు రెడ్డి సామాజిక వర్గ నేతలు విజయం సాధించారు. 3 సార్లు బీసీ నేతలు, 4 సార్లు కమ్మ సామాజిక వర్గ నేతలు, ఒకరు ఎస్టీ కాగా ఒకరు ఇతరులకు విజయం దక్కింది.
1967 కాంగ్రెస్ తరపున శ్రీనివాసరావు 3 సార్లు విజయం సాధించగా 1952 57 లలో గెలిచిన మహిళా అభ్యర్థులు గెలిచారు 1957 లో సీతాకుమారి ఏకగ్రీవ ఎన్నిక జరిగింది శ్రీనివాసరావు కొంతకాలం అంచయ్య మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు కాంగ్రెస్ తరపున కాసుల బాలరాజ్ ముత్తిరెడ్డి రాచారెడ్డి బీజేపీ తరపున స్పష్టత రాలేదు మొత్తం మీద ఈసారి బాన్స్వాడ ఎన్నిక అధికార పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిందనే చెప్పాలి।